ఫ్రెండ్స్ మనం నార్మల్ గా చూసే కోడళ్ళు చాలా రకాలుగానే ఉంటాయని ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. అయితే ఎప్పుడైనా ఇటువంటి లావుగా ఉన్న కోడిని చూసారా అండ్ ఈ విధంగా బ్లాక్ కలర్ లో ఉన్న కోడిని చూసారా? అయితే కోడిల్లో బలంగా ఉండే వాటిని అండ్ బాడీ బిల్డర్స్ లా ఉండే వాటిని చూసారా? కొన్ని కోళ్ళకి కాళ్ళ మీద కూడా జుట్టు ఉండడం చూసారా? అండ్ మనం తినేటప్పుడు కోడి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉండే కోడిని చూసారా? అయితే కోళ్ళన్నింటినీ ఈ విధంగానే పెంచడం అండ్ మనం తినడం కూడా జరుగుతూ ఉంటుంది ఈ ప్రపంచంలో. ఫ్రెండ్స్ ఈ వీడియో మొత్తం మీకు చూస్తే ఆ కోళ్ళల్లో రకాలను ఇప్పుడు చూపించబోతున్నాను. సో ఈ వీడియోలో మీకు ఒక 15 రకాల అమేజింగ్ అండ్ రేరెస్ట్ హెన్స్ని అయితే చూపించబోతున్నాను. అండ్ అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. హోనాగటోరీ చికెన్. ఫ్రెండ్స్ దీని పేరుకి గల కారణం ఒకటి ఉంది. ఇది పూర్వం చైనాలో ఉండే ఒక క్వీన్ యొక్క నేమ్ అట. అంటే ఆమె జుట్టు ఈ విధంగా పెద్దగా ఉండేదట, అందువల్ల దీనికి ఆ పేరు వచ్చింది. దీని టెయిల్ చాలా పెద్దగా ఉండటం వల్ల దీన్ని ఆ విధంగా కూడా పిలుస్తున్నారు. ఇది ఎక్కువగా పుంజులకు మాత్రమే ఉంటుంది అండ్ దీనికి చాలా రెస్పెక్ట్ అయితే ఉంటుందట. అయితే దీని యొక్క లాంగ్ టెయిల్ యొక్క ఫీట్స్ వచ్చి 5 to 27 feet ఉంటుంది. అండ్ ఇది చూస్తూ ఉంటే మనకి చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. అంటే ఒక పుంజు యొక్క తోక ఈ విధంగా ఉండటం నేనైతే ఇప్పటి వరకు చూడలేదు. అందువల్ల ఇది జపనీస్ నేషనల్ న్యాచురల్ ట్రెజర్ అని కూడా అంటారు. ఇది జపాన్ నుంచి దీని యొక్క ఎగ్స్ మనకి ప్రొడక్ట్ అయితే రాదు. దీని యొక్క ఎగ్స్ ని జపాన్ వాళ్ళకు ప్రోహిబిటెడ్ చేశారు, అంటే ట్రాన్స్పోర్ట్ అయితే చేయడం జరగదు. ఫెదర్లెస్ చికెన్. ఫ్రెండ్స్ ఇది చూడటానికి మొత్తం ఫెదర్ లేకుండా ఉంటుంది, అందువల్ల దీన్ని హైబ్రిడ్ బర్డ్ అని కూడా అంటారు. దీని మీద అసలు ఫెదర్ లేవే ఉండవు, అంటే చాలా తక్కువ మోతాదులో కనబడుతూ ఉంటాయి. అంటే దీని శరీర భాగాలు మాత్రం క్లియర్ కట్ గా కనిపిస్తూ ఉంటాయి. అయితే దీని శరీరం ఇలా ఉండడానికి గల కారణం సైంటిస్టులు 2002లో కనుక్కున్నారు. ఇది ఆ విధంగా ఉండడానికి గల కారణం దానిలో ఉన్న హార్మోన్స్ ప్రాబ్లం. ఇది ఈ విధంగానే సర్వైవ్ అవుతూ బ్రతకగలదు. అయితే ఇది అందరికన్నా చాలా తక్కువ ఫుడ్ అయితే తీసుకుంటూ ఉంటుంది. అంటే అన్ని కోళ్ళ కన్నా ఇది చాలా తక్కువ ఫుడ్ అయితే తింటూ ఉంటుంది. అండ్ ఇది ఇంత తక్కువ తిన్నా కూడా నార్మల్ హెల్త్ తో పోలిస్తే ఇది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుందట. సిల్కీ చికెన్. ఇది ఒక క్యూట్ గా ఉన్న హెల్లా అనిపించట్లేదు? ఎస్, ఇది చాలా క్యూట్ గా ఉంది. అండ్ దీని యొక్క శరీరం మొత్తం అలా జూల్ టైప్ లో ఉండటం వల్ల చాలా ఇంట్రెస్ట్ గా కూడా ఉంది. ఇది చైనాకి సంబంధించిన హెల్లో ఒకటి అన్నమాట. ఇది ఎక్కువగా సిల్క్ అండ్ సేట్రైన్ టైప్ లో ఉంటుంది అన్నమాట, అందువల్ల దీన్ని సిల్కీ హెన్ అని కూడా పిలుస్తారు. అయితే దీని లెగ్స్ కి 5 fingers ఉంటాయట. దీనికి ఇంత సుందరమైన అపీరియన్స్ ఉండడం వల్ల పోల్ట్రీ షోస్ లో కూడా చూపిస్తూ ఉంటారు. అక్కడ ప్రజలు కూడా దీన్ని ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారట. అయితే ఇవి మనుషులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. దీనిలో కలర్స్ కూడా ఉంటాయి, అంటే వైట్ అండ్ బ్లాక్ కలర్ లో అండ్ బ్రౌనిష్ కలర్ లో కూడా ఈ హెన్స్ అయితే ఉంటాయన్నమాట. ఇవి అక్కడ హౌసెస్ లో తిరుగుతూ ఉన్నంత సేపు ఒక టెడ్డీ బేర్ తిరుగుతున్న విధంగానే ఉంటుందట. సరేనా చికెన్. ఫ్రెండ్స్ ఇలా కోళ్ళల్లో బాడీ బిల్డర్ కోళ్ళు ఉన్నాయంటే నమ్ముతారా? ఎస్, ఇది నిజమండి. ఈ బాడీ బిల్డర్ చికెన్ ని ఒకసారి చూడండి. ఇది చూడటానికి చాలా స్మాల్ సైజ్ లో కనబడుతూ ఉంటుంది. దీని యొక్క చెస్ట్ చాలా పైకి వచ్చిన విధంగా, అంటే ఇది చూడటానికి బాడీ బిల్డర్స్ చెస్ట్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది అనమాట. అండ్ ఇది చూడటానికి కూడా చాలా క్యూట్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇది నడిచే విధానం చూస్తే ఇంకా క్యూట్ గా ఉంటుంది. దీని యొక్క మస్కులర్ అండ్ బాడీ వచ్చి చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడ మీకు చూపించిన విధంగా చాలా అట్రాక్షన్ గా కనబడుతూ ఉంటాయి, లైక్ బాడీ బిల్డర్స్. చాలా రంగుల్లో కూడా ఉంటాయి. ఇది అమెరికాలో పాపులర్ పెట్ అని కూడా పిలుస్తారు. బ్రహ్మా చికెన్. ఫ్రెండ్స్ ఈ కోడిని చూడండి ఎంత డిఫరెంట్ గా ఉందో. చాలా చబ్బీగా అండ్ చాలా క్యూట్ గా ఉంది కదా. ఇది దాని ఫెదర్స్ తో ఎక్కువగా కవర్ అయి ఉంటుంది, అంటే మొత్తం దానికి ఫెదర్సే కనబడుతూ ఉంటాయి. ఇది మూవ్ అవుతున్నా కూడా చాలా చబ్బీగా చాలా క్యూట్ గా నడుస్తూ ఉంటుంది, ఎందుకంటే దానికి ఫెదర్స్ ఆ విధంగా ఉండటం వల్ల. ఇటువంటి హెన్స్ చాలా రేర్ గా ఉంటాయని చెబుతున్నారు. దీని యొక్క శరీర భాగం కన్నా దీని యొక్క లెగ్స్ మాత్రం ఇంకా స్ట్రాంగ్ గా ఉంటాయి. ఇది ఎంత పెద్దగా కనిపిస్తుందో అని దీని వెయిట్ వచ్చి చాలా ఎక్కువే అని చెప్పవచ్చు. వెయిట్ అప్ టు 8 kilograms ఉంటుందట. అండ్ దీని యొక్క ఎగ్స్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా తినడానికి రుచికరంగా ఉంటాయట. చిమాని చికెన్. ఫ్రెండ్స్ ఇటువంటి చికెన్ మీరు ఎక్కువగా వీడియోస్ లో చూసే ఉంటారు. ఇది మొత్తం బ్లాకిష్ కలర్ లో ఉంటుంది. ఇది చూడగానే దీని రంగు నిజమా కాదా అన్న విధంగా ఉంటుంది, ఎందుకంటే ఇది మొత్తం బ్లాక్ కలర్ లో ఉండటం వల్ల దీన్ని ఫేక్ అనే అనుకుంటాం.
దీనిలో ఫీమేల్ అండ్ మేల్ రెండూ ఒకే కలర్లో ఉంటాయి. అయితే దీని యొక్క కాళ్ళు భాగం కానీ అండ్ మెడ భాగం కానీ అండ్ శరీర భాగంలో ఏదైనా సరే బ్లాక్ కలర్లోనే ఉంటుంది. అండ్ దీని యొక్క ఎగ్స్ కూడా బ్లాక్ కలర్లోనే ఉంటాయి. అండ్ ఇది ఒకేసారి చాలా ఎగ్స్ని కూడా పెట్టగలదట. ఈ శరీర భాగం ఎక్కడ కట్ చేసినా కూడా బ్లాక్ కలర్లోనే ఉంటుంది. అయితే దీన్ని బాలీలో ఎక్కువగా కాక్ ఫైట్లో యూజ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఆ ఫేమస్ ఫైటర్లో ఒకటి అని కూడా చెప్పవచ్చు. అంటే అంత బాగా ఫైట్ చేసిందనమాట. డాన్ టాంగ్ చికెన్. ఫ్రెండ్స్, ఈ హెన్స్ ఎక్కువగా వియత్నాంలో కనబడుతూ ఉంటాయి. దీన్ని డ్రాగన్ చికెన్ అని కూడా పిలుస్తూ ఉంటారట. దీనికి ఆ పేరు ఆ విధంగా రావడానికి గల కారణం, ఇది చాలా పెద్దగా కనబడుతుంది అండ్ దీని లెగ్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. అంటే దీని యొక్క లెగ్స్ ఫ్యాట్గా ఉండి హ్యూమన్స్ బ్రెస్ట్లా కనబడుతూ ఉంటాయి. అయితే దీని యొక్క లెగ్స్ యొక్క కాస్ట్ మార్కెట్లో చాలా ఉంటుందట. ప్రత్యేకంగా లెగ్స్ అయితే చాలా రేట్ ఉంటాయి. అండ్ ఈ కోడిని అమ్మే విధానం కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అంటే చాలా కాస్ట్ని కోడి ఉంటుందట. అండ్ వీటిని ఎక్కువగా రాయల్ ఫ్యామిలీస్లో సర్వ్ చేస్తూ ఉంటారు. అండ్ వీటిని చైనీస్ వాళ్ళ షాప్స్లో కూడా సేల్ చేస్తూ ఉంటారు. ఈ గుడ్లను మాత్రం పెట్టలేము. అయితే వీటిని ఎగ్స్ పెట్టే విధంగా వాళ్ళు టెక్నాలజీని యూజ్ చేసి వీళ్ళు ఒక ఇంజెక్ట్ అయితే చేస్తారు. నేకెడ్ నెక్ చికెన్. దీని పేరు నేకెడ్ నెక్ చికెన్. దానికి ఆ పేరు ఎందుకు అలా వచ్చింది అని అనుకుంటున్నారా? మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. దీని యొక్క శరీర భాగంలో నెక్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఏ విధంగా అంటే, అసలు దాని మొత్తం ఓపెన్ అప్గా ఉన్నట్టు దాని శరీరం కనబడుతూనే ఉంటుంది. అందువల్ల దీన్ని ట్రాన్స్లేటెడ్ నెకెడ్ నెక్ టాకిన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే వీటిని ఈ పేరుతో కూడా పిలవడానికి గల కారణం ఏమిటంటే, ఇవి చాలా డొమెస్టిక్ చెందిన హైబ్రిడ్ రకంగా ఉంటాయట. అయితే దీనికి ఇంకొక కారణం ఏమిటంటే, దీని యొక్క మాంసం చాలా రుచిగా ఉంటుంది అండ్ ఎగ్స్ కూడా చాలా టేస్టీగా ఉంటాయట. ఎగ్స్ కన్నా దీని యొక్క మాంసం ఇంకా రుచిగా ఉంటుందని చెబుతున్నారు. దీని శరీర భాగంలో కింది భాగం అండ్ నెక్ భాగం మాత్రం ఒకే విధంగా ఉంటాయి. గోల్డెన్ లేస్ పాలిష్ చికెన్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం గోల్డెన్ కలర్లో కనబడుతూ ఉంటుంది. దీని యొక్క తల భాగం మాత్రం మీద క్రాన్ పెట్టినట్టుగా ఉంటుంది. అందువల్ల దీన్ని క్వీన్స్ హెల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. దీని యొక్క అపీరియన్స్ ఎక్కువగా మన కోడి చూసిన విధంగానే ఉంటుంది, కానీ తేడా ఉంటుంది. ఇవి ఎక్కువగా హౌసెస్లో చేరి సంచరిస్తూ ఉంటాయి. దీని యొక్క ఫేమస్ పెట్ హెన్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇది పెట్ని పెంచుకున్న విధంగా పెంచుకోవచ్చు కూడా. ఇది ఎటువంటి విత్తనాలైనా ఎటువంటి పప్పులనైనా తినగలదు. దీనికి కోపం వచ్చిందంటే ఇంకా యాంగ్రీ బర్డ్లా ప్రవర్తిస్తూ ఉంటుంది. అంటే అంత కోపం వస్తుంది అన్నమాట. సిల్వర్ లేస్ పాలిష్ చికెన్. అది ఈ కోడికి ఈ పేరు ఏ విధంగా వచ్చిందంటే, ఇది పాలిష్ చేసిన విధంగా పాలిష్ కలర్లో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చిందట. అయితే ఈ పాలిష్ చికెన్ యొక్క ఫ్యామిలీ కూడా మొత్తం అదే రకంగా ఉంటుంది. అంటే దీంట్లో చేంజ్ అవ్వడం మాత్రం ఉండదు. అంటే ఫీమేల్ కానీ మేల్ కానీ ఒకే రకంగా ఉంటాయట. ఇటువంటి కోళ్ళు ఎక్కువగా నెదర్లాండ్లో ఉంటాయి. అయితే దీని యొక్క కలర్ చూసారుగా, బ్లాక్ అండ్ సిల్వర్ కలర్లో ఉంటుంది. అందువల్ల కూడా దీన్ని సిల్వర్ లేస్ పాలిష్ చికెన్ అని కూడా అంటారు. దీన్ని చూడటానికి అస్సలు మనం అంతు కాదు. ఎందుకంటే ఇది మొత్తం మూసిని విప్పినట్టుగా కనబడుతూ ఉంటుంది. సిల్వర్ లేస్ వైన్ డాట్. ఫ్రెండ్స్, ఇది హెన్ చూసిన విధంగానే ఉంటుంది. కాకపోతే ఇది కూడా కలర్ చేంజింగ్లో ఉంటుంది అండ్ దీని యొక్క బీచ్ చాలా పెద్దగా ఉంటుంది. ఒక అందమైన హెన్లో ఒకటి అని చెప్పవచ్చు. దీని యొక్క రంగు వచ్చి సిల్వర్ అండ్ వైట్లో ఉంటుంది. ఎక్కువగా అమెరికాలో కనిపిస్తూ ఉంటాయి అండ్ అక్కడ ఇవి ఎక్కువగా గుడ్లను కూడా పెడుతూ ఉంటాయి. అండ్ వీటి యొక్క ఎగ్స్ అక్కడ చాలా కాస్ట్తో కూడుకున్నట. అయితే వీటి యొక్క మాంసం చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీన్ని చూడటానికి చాలా చబ్బీగా ఉండటం వల్ల దీన్ని షోకేస్ బర్డ్ అని కూడా అంటారు. దీన్ని కూడా పోల్ట్రీ షోస్ లో ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. అండ్ ఇవి చాలా ఫ్రెండ్లీగా అండ్ చాలా తెలివిగా కూడా ఉంటాయి. అండ్ ఇది చాలా అందమైన కోళ్ళల్లో ఒకటి అని చెప్పవచ్చు. మోడర్న్ గేమ్ చికెన్. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు చూపించబోతున్న ఈ కోడి చాలా పెద్దగా సన్నని కాళ్ళను కలిగి ఉంటుంది. ఇవి ఎక్కువగా ఇంగ్లాండ్ లో కనబడుతూ ఉంటాయి. వీటిని కోళ్ల పందాలకు కూడా తీసుకువెళ్తూ ఉంటారు. ఇది 1850 నుంచి 900 వరకు ఈ కోళ్ల పందాలు అయితే అక్కడ కొనసాగినాయట. 1849లో ఈ కాక్ ఫైట్ని ఇల్లీగల్ గేమ్గా డిక్లేర్ చేశారు. సో ఈ కాక్ వచ్చి చాలా ఫైటింగ్ కాక్స్లో ఒకటే అని చెప్పవచ్చు. అండ్ చాలా ఫాస్ట్గా అయితే ఇది దూసుకుని వెళ్తూ
ఫైటింగ్ చేయగలదు. అందువల్ల దీన్ని ఫైటింగ్ కాక్ అని కూడా అంటారు. ఈ జాతికి సంబంధించిన ఫీమేల్స్ చాలా ఎగ్గులను పెడుతూ ఉంటాయి అండ్ అవి కూడా వాటి కాళ్ళని చాలా సన్నగా కలిగి ఉంటాయి. అయితే వీటిని పోటీకి పంపించడానికి వీటికి మేతను వేస్తూ వీటిని పెంచుతూ ఉంటారు. అయితే ఇవి కోల్డ్ ఏరియాస్లో ఎక్కువగా ఉండలేవు. సో దీన్ని చాలా మంచి ఎక్స్పీరియన్స్ కలిగిన పెట్ అని కూడా అంటారట. అపెన్జిలో చికెన్. ఫ్రెండ్స్, ఇవి ఎక్కువగా స్విట్జర్లాండ్లో ఉంటాయి. ఇది కూడా చూడటానికి సిల్వర్లెస్ చికెన్ లాగే ఉంటుంది. అయితే దీనికి ఉన్న తేడా ఏంటంటే దీని యొక్క సిల్వర్ బాడీ మీద బ్లాక్ డాట్స్ ఉంటాయి, అదే దానికైతే బ్లాక్ బాడీ మీద సిల్వర్ డాట్స్ ఉంటాయి. దీని యొక్క వెయిట్ వచ్చి 2 కేజెస్ ఉంటుంది. ఫ్రెండ్స్, ఇవి చూడటానికి నార్మల్ కోడి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది, కానీ దీని యొక్క కలర్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇవి ఎక్కువగా హిల్ ఏరియాస్లో కనబడుతూ ఉంటాయి, అక్కడే ఎక్కువ జీవిస్తూ ఉంటాయి కూడా. లైట్ సెసెక్స్ చికెన్. ఫ్రెండ్స్, ఈ కోడి యొక్క ఎగ్ చాలా ప్రత్యేకమైనది. ఫస్టే ఎగ్స్ గురించి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? ఇది 200 బ్రౌన్ ఎగ్స్ని అయితే పెట్టగలదట. ఇవి ఎక్కువగా యునైటెడ్ కింగ్డమ్లో గ్రో అవుతూ ఉంటాయి. వీటి యొక్క ఎగ్స్ని కూడా అక్కడ వాళ్ళు చాలా ప్రత్యేకంగా చాలా ఇంట్రెస్ట్గా తింటూ ఉంటారు. అయితే దీని యొక్క కలర్స్ చాలా రకాలుగా ఉంటుంది, అంటే ఇంచుమించు 8 కలర్స్లో ఇది ఉంటుంది. అందువల్ల ఇది చాలా సుందరంగా అండ్ చాలా యునిక్గా ఉండే పహాన్ని అని చెప్పవచ్చు. అండ్ దీనికి ఉన్న కలర్స్లో చాలా అట్రాక్టివ్ కలర్స్ హెన్స్ అయితే ఉంటాయి. అవి కనిపెట్టడం కూడా చాలా కష్టతరం, ఎందుకంటే అవి అన్ని కలర్స్లో ఉండటం వల్ల అవి ఏ జాతికి చెందిందో గుర్తుపెట్టడం కూడా చాలా కష్టం. వీటి యొక్క కాక్స్ వెయిట్ వచ్చి 4 కిలోగ్రామ్స్ ఉంటుంది, హెన్ వెయిట్ వచ్చి 3 కిలోగ్రామ్స్ ఉంటుంది. అయితే ఇవి తినే విధానం అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది, అంటే ఎక్కువగా తింటూనే ఉంటాయి ఇవి. అందువల్ల ఇవి చాలా బరువుని కలిగి ఉంటాయి. అరావకేనా చికెన్. ఫ్రెండ్స్, ఇటువంటి కోళ్ళు ఎక్కువగా సౌత్ అమెరికాలో కనిపిస్తూ ఉంటాయి. దీని యొక్క నేమ్ అయితే ఏ విధంగా ఉందో దాని యొక్క తిండి కూడా అదే విధంగా ఉంటుంది. సో ఇది అంటే మీకు అర్థమై ఉంటుంది, ఎక్కువగా తింటూ ఉంటుంది అండ్ ఎక్కువగా గుడ్లను కూడా పెడుతూ ఉంటుంది. అయితే దీని యొక్క ఎగ్ కలర్ వచ్చి బ్రౌనిష్ కలర్లో కనబడుతూ ఉంటాయి. అండ్ ఇలా బ్రౌనిష్ కలరే కాకుండా దీని యొక్క గుడ్లు రకరకాలుగా పెడుతూ ఉంటుంది, అంటే లైట్ బ్లూ ఆర్ లైట్ గ్రీన్ ఆర్ బ్రౌనిష్ కలర్లో పెడుతూ ఉంటుంది. అందులోనే ఇది తక్కువ గుడ్లను పెట్టడం కాదు, ఇయర్లీ 250 to 300 ఎగ్స్ని అయితే పెడుతుంది. సో ఈ ఎగ్స్ ఈ విధంగా మల్టీ కలర్స్లో పెట్టడం దీని ఒక్కదానికే చేతనవుతుందేమో. మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో. దీనిలో చాలా రకాల చికెన్స్ అయితే ఉన్నాయి. ఇవి చాలా ఇంట్రెస్ట్గా అండ్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా. మీకేమనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మీలో చాలామందికి హెన్ అంటే నచ్చిన వాళ్ళు అంటూ ఉండరు, అందరూ ఫేవరెట్ ఆఫ్ చికెన్. సో మీకు నచ్చింది అనుకుంటే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆల్సో. మా వీడియోస్ మీ వరకు వస్తాయి.